కంగ్రాచులేషన్స్ అండి, వెరీ వెరీ కమిటెడ్ అండ్ కన్సిస్టెంట్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ యునో చాలా అమాయకంగా కనిపించి, చాలా యూనో కనిపించడానికి అమాయకంగా కనిపిస్తారు అబ్దుల్, బట్ ద వే హీ డస్ థింగ్స్ అండి ఎక్స్ట్రాడినరీ. ఐ ఐ రియల్ లవ్ యూ డార్లింగ్ అండ్ వాంట్ టు సీ యూ ఆన్ ద టాప్. ఎంతసేపు రంజిత్ కార్లు ఏమి వెళ్తాం, మీ కార్లు వెళ్తే బాగుంటారు కదా. ఖచ్చితంగా సార్, వెళ్తాం సార్. అదే అదే మీ కార్, ఇప్పుడు మీ కార్ కూడా రెడీ అయిపోతుంది అందరికి. సో ఎక్కువ కార్లు వస్తే బాగుంటాయండి, అది ఇంపార్టెంట్, రైట్? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ న్యూ కార్ ఆల్సో అండి, రైట్? ఓకే, ఎస్ అండి, ఎస్ అబ్దుల్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ఈవినింగ్ లీడర్స్, ఎస్ మై సెల్ఫ్ అబ్దుల్ సత్తార్ అండి, స్టార్ డైరెక్టర్ ఫ్రమ్ అనంతపూర్. పాస్ట్ 19 మంత్స్ నుంచి వెస్ట్ ఐ సీరియస్ గా చేస్తున్నాను. అండ్ వెస్ట్ ఐ లో జాయిన్ కాకముందు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా డెవలపర్ గానే వర్క్ చేసేవాడిని. నేను ఎప్పుడైతే ఈ ప్లాన్ విన్నానో అప్పుడు నేను సీరియస్ గా నా జాబ్ ని రిజైన్ చేసి ఫుల్ టైమ్ గా వెస్ట్ ఐ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టాక్ టు మై టీమ్ మెంబర్స్ అండ్ మై అప్లయన్స్ అండ్ మై పేరెంట్స్ అండి. ఎందుకంటే నేను నా 5 డిజిట్స్ ఇన్కమ్ నేను వదిలేసి నేను వెస్ట్ ఐ సీరియస్ గా చేయాలని మా పేరెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ నేను తెచ్చిన ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళు రికమెండ్ చేస్తారు. అండ్ మా డాడీ కూడా నాకు ఈ గ్రోత్ రావడానికి, మా డాడీ అండ్ మా మదర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. అండ్ నాకు మెయిన్ గా నా సిల్వర్ నుంచి నేను స్టార్ కి రావడానికి కారణం ఏమంటే లీడర్షిప్ సెషన్ అండి. ఏదైతే మనం జనవరిలో చేసామో ఆ లీడర్షిప్ సెషన్ లో నేను గోల్డ్ ని బ్రేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను గోల్డ్ ని ప్లాన్ చేసుకున్నానో అప్పుడు అనంతపూర్ వచ్చిన తర్వాత నేను నా టీమ్ తో కూర్చోబెట్టి నేను వర్క్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఈ మంత్ నేను గోల్డ్ కావాలని. తర్వాత నేను ఒక డొమెస్టిక్ ట్రిప్ వెళ్ళి వచ్చానని మన అప్లైన్ రంజిత్ సింహ సార్ తో. ఎప్పుడైతే రంజిత్ సింహ సార్ తో నేను అక్కడ టైం ని స్పెండ్ చేశాను, అప్పుడు నేను సార్ లో ఉన్న లీడర్షిప్ ఒక క్వాలిటీస్ నేర్చుకున్నాను. అండ్ సార్ ఒక యాటిట్యూడ్ నేర్చుకున్నాను కాబట్టి ఆ ట్రిప్ లో నేను గోల్డ్ యాక్టర్ కాదు, ఈ మంత్ లో ఖచ్చితంగా నేను స్టార్ ని బ్రేక్ చేయాలి. సార్ కార్ లో నేను జర్నీ చేసినప్పుడు నాకు కూడా నా కార్ కావాలని నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. నా కార్ రావాలంటే నా కార్ ఫండ్ రావాలా, కార్ ఫండ్ రావాలని నా స్టార్ డైరెక్టర్ కావాలని నేను అప్పుడు నా ట్రిప్ లోనే నేను ప్లాన్ చేసుకున్నాను. స్టార్ ని వచ్చిన తర్వాత విత్ ఇన్ 7 డేస్ లో నేను నా పిన్ని నేను బ్రేక్ చేశానండి, డైరెక్ట్ సిల్వర్ నుంచి స్టార్ ని. అండ్ మెయిన్ గా నా సైడ్ టీమ్ శివప్రసాద్ సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 27th నా పిన్ బ్రేక్ అయింది. ఆ రోజు నాకు 5 నానో ఎనర్జైజర్స్ ఆర్డర్స్ వచ్చాయి 4-వీలర్స్ కి. అవి నా అనంతపూర్ చుట్టుపక్కల ఎక్కడా లేవు. నాకు నేను రంజిత్ సార్ తో కాల్ చేశాను. సార్ వచ్చి శివప్రసాద్ సార్ ని కాల్ చేసి సార్ ద్వారా కర్ణాటకలో బిల్డింగ్ చేపించారు, అందువల్ల నేను 28th అంతా నా మెయింటెనెన్స్ అని అయిపోయింది. నేను ఈజీగా ఎలా గోల్డ్ నుంచి ఎలా నేను సిల్వర్ నుంచి స్టార్ అయ్యానంటే నేను డబుల్ ఈగల్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేశానండి. ఎప్పుడైతే నేను డబుల్ ఈగల్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేశాను, ఆటోమేటిక్ గా నాకు సైడ్ వాల్యూమ్ అనేది నాకు యూజ్ అయింది బాగా. అండ్ నేను ఎక్కడ నేను ఎక్కువ ప్రెషర్ పడలేదు, జస్ట్ నా నా టీమ్ నేను కూర్చోబెట్టుకున్నాను, వాళ్ళు ఒక స్ట్రాటజీని ఇచ్చాను. ఈ మంత్ లో మనకి ఇంకా 12 డేస్ ఉంది, ఈ 12 డేస్ లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలా మనకి గ్రోత్ వస్తుందో అని నేను నా టీమ్ ని కూర్చోబెట్టుకున్నాను. అండ్ రంజిత్ సింహ సార్ తో టెస్ట్ మోనిస్ ఇప్పించుకున్నాను. అండ్ మా అప్లైన్ నాగేంద్ర సార్ హెల్ప్ తీసుకొని హోమ్ మీటింగ్స్ చేసాము, ఎక్కువ మీటింగ్స్ చేసాము. అండ్ ఎక్కువ టెస్ట్ మోనిస్ అప్లైన్స్ తీసుకున్నాం కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నేను స్టార్ డేటర్ ఇచ్చానండి. నేను 5 డేస్ అంటే విజయవాడ మీటింగ్ లో నేను 3 డేస్ ఫీల్ లేను, అండ్ డొమెస్టిక్ ట్రిప్ లో 5 డేస్ ఫీల్ లేను. కానీ నేను ఎప్పుడైతే నేను 9 డేస్ ఫీల్ లేకుండా కూడా నేను ఎందుకు ఇంత సక్సెస్ అయ్యానండి, ఏడబ్ల్యూ సిస్టమే అండి. ఏడబ్ల్యూ సిస్టమ్ లో మనం ఉన్నా లేకున్నా ఈ వీక్లీ మనస్ మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి నా టీమ్ అందరికి నేను మీటింగ్స్ ని ప్రమోట్ చేశాను కాబట్టి హ్యాపీగా నేను ఈ పిన్ లెవెల్ అచీవ్ అయ్యాను. ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ నేను ఒక్కటే చెప్తున్నాను, సిస్టమ్ ని మీరు కనెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ గా మీ టీమ్ కూడా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను ఏడబ్ల్యూ సిస్టమ్ రాకపోతే నేను ఒక బ్రాంచ్ పిన్ లెవెల్ అండి. ఏడబ్ల్యూ సిస్టమ్ 6 మంత్స్ అయింది వచ్చి, ఈ 6 మంత్ లో నేను బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యాను, సిల్వర్ నుంచి స్టార్ అయ్యాను. అండ్ నేను నెక్స్ట్ మంత్ నా టార్గెట్ వచ్చి 1% ఫుల్ స్టార్ డైరెక్టర్ లో ప్లాన్ చేసుకున్నానండి. ఖచ్చితంగా నేను అచీవ్ అవుతాను. అండ్ మార్చ్ లోపల నేను నా కార్ ఫండ్ నేను అచీవ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ కంతా నా టాప్ టెన్ క్లియర్ సోనెట్ కార్ తీసుకోవాలని నేను ప్లాన్ చేసుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏఎల్ఎన్ సార్, మీరు సిస్టమ్ ని స్టార్ట్ చేశారు కాబట్టి ఆ సిస్టమ్ లో నన్ను జాయిన్ చేసుకున్నారు. నన్ను జాయిన్ చేసుకుని నేను ట్రైనింగ్స్ చేస్తానంటే నా పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే నేను ట్రైనింగ్స్ చేశాను, నేను సిస్టమ్ జాయిన్ అయినా కానీ నాకు టీమ్ లో 50% గ్రోత్ వచ్చింది. ఎప్పుడైతే నేను ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేశానప్పుడు నాకు 100% గ్రోత్ అనేది అనిపించింది. నాకు గ్రోత్ రావడానికి కారణం ఏడబ్ల్యూ సిస్టమ్ అందులో ఏలియన్ సార్ అండ్ రంజిత్ సింహ సార్, మీరుగా లేకపోయింటేనా నేను ఇంకా 5 మంత్స్ తర్వాత స్టార్ అయ్యేవాళ్ళేమో. ఏడబ్ల్యూ సిస్టమ్ అటెండ్ అయినా కాబట్టి విత్ ఇన్ నేను షార్ట్ టర్మ్ లో నేను స్టార్ అయ్యాను. అండ్ డిసెంబర్ లోపల నా అండర్ లో ఒక 10 మెంబర్స్ ని క్రౌన్ చేసి ఆ 10 మెంబర్స్ కూడా 1 లాక్ ఎర్నర్స్ కావాలా, వాళ్ళ డబుల్ ఇగా స్ట్రక్చర్ ని ఫాలో కావాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్ట్రాటజీ
కంప్లీట్ చేశాను ఖచ్చితంగా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాట్స్ అబ్దుల్ కంగ్రాట్స్ అండ్ వెరీ వెరీ క్రిస్ప్ యూఆర్ వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్ AWW అండి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీ అందరూ